హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా. అరణ్యంలో మోషే ఎలాగూ ఇత్తడి సర్పాన్ని ఎత్తాడో అలాగే మనుష్య కుమారుడు ఎత్తబడవలసి ఉంది. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారందరూ బ్రతుకుతారు. సిలువలో నీ స్థానంలో నీ కొరకు మరణించాడన్న క్రీస్తుని గుర్తిస్తే నీ పాపముల నుంచి నీకు విముక్తి ఉంది. మన అతిక్రమముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు, మన దోషముల కొరకు ఆయన నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడింది, అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉంది, రక్షణ ఉంది, పాప క్షమాపణ ఉంది, విడుదలుంది. సామాన్యమైన సువార్త యేసు వైపు చూస్తే, విశ్వాసంతో చూస్తే, సిలువలో నీ కొరకు యేసు ప్రభు చేసిన యాగాన్ని నీవు నమ్మితే, నీ పాపములు ఒప్పుకుంటే, ఆ పాపానికి పరిహారం ప్రభు చేశాడని గుర్తిస్తే నీవు రక్షించబడతావు. ఈరోజున ఆచారభక్తితో మనం అనేకులు ఉన్నామే కానీ అనుదినము ప్రభు పాదాల దగ్గర మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థించేవారిగా కనబడడం లేదు. యేసు ప్రభు సిలువ యాగాన్ని గురించి చాలామంది మూవీస్ తీస్తున్నారు, క్రూరాతి క్రూరంగా ఘోరాతి ఘోరంగా ఆ దృశ్యాలు చూపిస్తున్నారు. అయినప్పటికీ ఏ యాక్టరు యాక్ట్ చేయలేనంత, ఏ డైరెక్టరు గైడ్ చేయలేనంత, ఎవరు యేసు ప్రభు చేసిన యాగాన్ని చేసి చూపించగలిగిన, కనీసం నటించగలిగినది ఎవరికి లేదు. మనం ఊహించలేనంత, ఏ మనుషుడు భరించలేనంత ఘోరాతి ఘోరమైన శ్రమను ప్రభు సిలువలో పొందాడు. ఆయన చేసిన యాగము ద్వారా ఈరోజున మనకు రక్షణ ఉంది. ఇది నిజంగా మీరు విశ్వసిస్తే, మీ మనోనేత్రాలు చెరవబడితే అది మీరు చూడగలుగుతారు. యేసుక్రీస్తు నమ్మిన వారు నమ్మటకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే ఏడుపు కాదు, చావైతే బాధ కాదు, చావైతే దుఃఖం కాదు, చావైతే నష్టం కాదు, చావైతే లాభం. ఎందుకు లాభమైంది మరణం? జీవితకాలం అంతా మరణ భయానికి బానిసలై ఉన్న వారిని, దుష్టుని జయించడానికి ప్రభు మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా జయించాడు. కాబట్టి సిలువలో యేసు ప్రభు చనిపోయిన మరణం అపజయం కాదు. మీ గొప్ప దేవుడైతే ఎందుకు చచ్చిపోవాలి సిలువలో అని ఎవరన్నా అంటే సరైన సమాధానం చెప్పడానికి మీ దగ్గర ఉందా? ఆయన నా కొరకు నా స్థానంలో చనిపోయాడు, కానీ ఆయన శరీరం కుళ్ళు పట్టలేదు, ఆయన మూడవ దినాన మృత్యుంజయుడై లేచాడు, ఆయన ఆకాశానికి ఆరోహణమయ్యాడు, ఆయన తిరిగి రారాజుగా రాబోతూ ఉన్నాడు. ఇది సువార్తలోని సంపూర్ణత. ఈ గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభు మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము, కానీ మూడవ దినమున ఆయన మృత్యుంజయుడై లేచాడు, సమాధి తెరవబడింది, అనేకులకు కనిపించాడు, ఆకాశానికి ఆరోహణమయ్యాడు. ఈస్టర్ రోజు మరలా ఆ విషయాలు మనం ధ్యానిద్దాం. కానీ ఈరోజు ఈ యేసయ్యలోని ప్రేమను మనం ఒక్కసారి గుర్తిద్దాం. నువ్వు ఎన్ని గుడ్ ఫ్రైడేలు అటెండ్ అవుతున్నావో ఇలాంటి చర్చికి, కానీ ఈరోజు ప్రభువా మరొక్కసారి నా మనోనేత్రాలు తెరిచి, ఆనాడు కలువరి సిలువలో నీవు వ్రేలాడుతున్నప్పుడు నన్ను చూచావని, నా దోషాలు భరించావని, నన్ను రక్షించాలని, నన్ను నీ సాక్షిగా చేయాలని ఏర్పరచుకున్నావని, నేను విశ్వసించినట్లుగా నాకు సహాయం చేయమని మనం ప్రార్థించడం ఎంతో అవసరం. సిలువను గురించిన సువార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడుము నాయన, నీ నామములో కూడి వచ్చిన వారందరినీ చూడయ్యా. ఏ గుండెల్లో ఏ గుబులుందో, ఏ వేదన ఉందో, ఏ సమస్య ఉందో, ఏ హృదయము నీ సన్నిధిలో కరుగుతుందో వారిని అంగీకరించు నాయన. ఇట్టి సమయంలో కూడా హృదయాన్ని కఠినపరచుకుంటున్న వారిని ఒక్కసారి చాలి చేసుకో అయ్యా. నీ ఆత్మను కుమ్మరించి వారి స్థితిని వారు ఒప్పుకున్నట్లుగా పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించుము తండ్రి. ఈరోజు మేము కాదంటే
మా బ్రతుకులో మరో రక్షణ రోజు లేదేమోనని మేము భయపడటకు సహాయం చేయను ఆయన. ఎన్నో గుడ్ ఫ్రైడేలు మా జీవితాల్లో దొరికిపోయినవి. ఈ గుడ్ ఫ్రైడే ఒక అద్భుత కార్యం మా బ్రతుకులో జరగాలి. జయ జీవితాన్ని మేము పొందాలి. నీ సాక్షులుగా బ్రతకాలయ్యా. నీ సమాధానం మాకు దయచేయి. పునరుద్ధానపు శక్తి మాకు దయచేయి. జయ జీవితాలు మాకు దయచేయము. ఈ సమయంలో మమ్మల్ని ఒక్కొక్కరిని అభిషేకించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. పామర్రు పామర్రు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచిత్తమైతే ఏప్రిల్ 3, 4, 5 తారీఖుల్లో కృష్ణా జిల్లాలో ఉన్న పామరులో కల్వరి ఉద్యమ సభలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకు జరిగే ఈ సభలకు హాజరై దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. జగపతి ఫ్లాట్స్, చల్లపల్లి రోడ్, పామర్రు, కృష్ణా జిల్లా. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే 8144-1234567 నెంబర్కి కాల్ చేయొచ్చు. మీ బంధుమిత్రులతో రండి, ముఖాముఖి మిమ్మల్ని చూడడానికి మీకోసం ప్రార్థన చేయడానికి అవకాశాన్ని కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 3, 4, 5 తారీఖుల్లో ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకి కృష్ణా జిల్లాలో ఉన్న పామరులో కల్వరి ఉద్యమ సభలను ఏర్పాటు చేస్తున్నాం. రండి, దైవాశీస్సులు పొందండి. ధ్వని.